హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర చికెన్ కర్రీ తయారు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని అది హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక కట్ట గోంగూర తీసుకోవాలండి. కట్ట గోంగూర తీసుకుని ఇలా ఆకులు వెల్చుకుని నీటితో శుభ్రం చేసుకుని వేసుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. 1/4 కేజీ చికెన్కి ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. లో ఫ్లేమ్లో 5 నిమిషాలు దగ్గరికి అయ్యే వరకు మగ్గించుకోవాలి. గోంగూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదండి, దానివల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు ఇలా ఎలా వండుకున్నా కూడా గోంగూర టేస్టీగా ఉంటుంది, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. దగ్గరగా అవుతుంది కదండి, ఇలాగా పేస్ట్లా తయారవుతుంది. ఇప్పుడు అది ఒక ప్లేట్లోకి తీసుకుని అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక 5 వెల్లుల్లి రెమ్మల్ని ఇలా దంచుకుని వేసుకోవాలండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 6 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. వేసుకుని 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ 2 నిమిషాలు దోరగా వేయించుకోవాలి. ఇదిగోండి, ఉల్లిపాయలు వేగినాయి కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక 1 నిమిషం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1/4 కేజీ చికెన్ 1 అరగంట ఉప్పు నీటిలో నానబెట్టాలండి. అలా నానబెట్టడం వల్ల ముక్క చాలా సాఫ్ట్గా తయారవుతుంది, కర్రీ చాలా బాగుంటుంది అలా చేయడం వల్ల. ఇప్పుడు ఆ చికెన్ వేసుకుని 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. కొంతమంది ఇందులో మసాలా పౌడర్ కూడా వేసుకుంటారండి, మీకు ఇష్టమైతే 1 టీ స్పూన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయటం లేదు. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసాక 1 నిమిషం అలాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ముందు మనం రెడీ చేసుకున్న ఈ గోంగూర పేస్ట్ని ఇలా వేసుకోవాలండి, అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. గోంగూర కూడా మీ తినే పులుపుని బట్టి తక్కువ ఎక్కువ చూసుకుని వేసుకోవాలండి. కొంతమంది పులుపు ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు కదా, దాన్ని బట్టి ఆ క్వాంటిటీని ఎక్కువ తక్కువలో చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు 3 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం కూడా ఎక్కువే పడుతుందండి, కారం కూడా మీ టేస్ట్ని బట్టి చూసుకుని వేసుకోండి. నేను 3 టీ స్పూన్లు వేసాను. అంతా కలిసేటట్టు ఇలాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాలు అలా మగ్గించుకోవాలండి. మగ్గించుకున్నాక ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ తీసుకుని వాటర్ వేసుకోవాలి. అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గరికి అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలండి. దగ్గరికి అయిపోయిందండి, ఇలా అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి.
मन की कूर रेडी अयिपोयिंदि। गोंगूर चिकेन कर्री रेडी अयिपोयिंदि। अंते स्टव आफ् चेसुकोनि ओ बौल् लो वेसुकोवालि। ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి। నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే తప్పకుండా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి। మీ కామెంట్ని వీడియో క్రిందన్న కామెంట్ బాక్స్లో తెలియజేయండి। తప్పకుండా నాకు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి। థాంక్యూ।